ఇక నూతన సంవత్సర వేడుకలు సమీపిస్తూ ఉండటంతో మాదక ద్రవ్యాలు సరఫరా చేసే ముఠాలు రంగంలోకి దిగాయి. రాజస్థాన్ నుండి డ్రగ్స్ తీసుకుని వచ్చి హైదరాబాద్ లో అమ్మేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. పక్కా సమాచారం అందడంతో రాచకొండ ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. 3 కిలోల 400 గ్రాముల ఓపీఎం, 45 గ్రాముల ప్రాపర్ స్టాప్ పౌడర్ ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బస్సులో డ్రగ్స్ ని తరలిస్తున్న 2 నిందితులని అరెస్ట్ చేసి 2,80,000 నగదుని సీజ్ చేశారు. నిందితులు శశిపాల్ బిష్ణోయ్, మదన్ లాల్ బిష్ణోయ్ ని అరెస్ట్ చేశామని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. ఓపీఎం సీజ్ చేయడం జరిగింది. 2.5 కేజీ అబౌ ఉన్నప్పుడు ఇది కమర్షియల్ క్వాంటిటీ అవుతుంది. 3.5 కేజీ ఉంది. ఇట్స్ ఎ మేజర్ వెరీ ఇంపార్టెంట్ బ్రేక్ త్రూ బిఫోర్ 31st డిసెంబర్ బికాస్ ఎంటైర్ స్టేట్ పోలీస్ ఇస్ ఫోకస్ ఆన్ దిస్ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ సెల్లింగ్ ఆఫ్ కాంట్రబాండ్ నార్కోటిక్ డ్రగ్స్. ఆ ప్రాసెస్లో ఫోకస్ వెల్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నప్పుడు ఓపీఎం 3.5 కేజీ ఓపీఎం సీజ్ చేయడం జరిగింది. అది మీ ఇందాక చూశారు. ఇది ఇది సెక్షన్ 17 బి అండ్ 18 ఏ ప్రకారం ఈ నేరం, దీనికి శిక్ష 20 ఇయర్స్ వరకు, 10 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్ వరకు నేరంకు శిక్ష ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అక్యూజ్ ద ఇంటర్స్టేట్ గ్యాంగ్. దేర్ వాళ్ళు రాజస్థాన్ రూట్స్లో ఉన్న వాళ్ళు. ఇక్కడ హైదరాబాద్లో కూడా వాళ్లకు యాక్టివిటీ బిజినెస్ ఉంది. అయితే వీళ్ళు రాజస్థాన్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా అమ్మడానికి ప్రయత్నం చేస్తారు.